ప్రియులరా, జరుగుతున్న మృత్యువు ఉవ్వులు వెనక, జరుగుతున్న మృత్యువులు వెనుక మృత్యువాత పడుతున్న లక్షలు వేలు ప్రజల వెనుక ఏ రహస్యం దాగుందో అని మనం ఆలోచిస్తే ఆదికాండం ఆరో అధ్యాయంలో ఏ పిల్లలు తనకు కావాలని, ఏ పిల్లలను తన రూపంలో తండ్రి చేసుకున్నాడో ఆ పిల్లలు తండ్రికి ఎదురు తిరిగారు. వాళ్ళ గురించి ఆయన మనస్సులోని మాట వినండి. ఆరో అధ్యాయం ఆదికాండం ఆరో వచనం, ఐదో వచనం, ఆరో వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. గొప్పది అంటే ఘనమైనది, ఉత్తమమైనది అని కాదు, ఘోరాతి ఘోరమైనది అని. నరులు చెడుతనము భూమి మీద గొప్పది, గొప్పది అని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎప్పుడు ఎప్పుడు కేవలము చెడ్డది. ఇది దేవుడు చూచాడు, స్కాన్ చేసి చెప్పింది కాదు. ఇది రోగాన్ని స్కాన్ చేసి చెప్పింది కాదు. ఇది మానవ హృదయాన్ని ఎరిగిన తండ్రి, తన పిల్లల హృదయాలలోనికి తొంగి చూచిన తండ్రి ప్రపంచ మానవాళిపైన ఎలాంటి ముద్ర వేశాడు అంటే, ఆయన వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మన తండ్రి చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను, నొచ్చుకొనెను. ఏమండి మీ అబ్బాయి, ఏమైంది అన్నాడు. దాన్ని ఎక్కువగా ప్రేమించాడు అనుకోండి కుమారుణ్ణి, ఏమండి మీ అబ్బాయి ఏమైంది, మీరు ఏమవ్వకండి, ప్లీజ్ 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 కూల్ చేస్తారు నెమ్మదిగా, ఎందుకంటే గుండె ఆగిపోద్దేమో, కన్న తండ్రికి గుండె ఆగిపోద్దేమో. ప్రపంచ మానవాళిని చూసిన తరువాత దేవుని హృదయంలో గుండెలో నొచ్చుకునేను ఉంది. చూడండి బైబిల్లో సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకునేను, నొచ్చుకున్నాను. ఎంత పెయిన్ అండి, ఈరోజు వ్యవస్థను చూస్తుంటే ఎంత పెయిన్ అండి, ఎంత నీతి నియమము లేని వ్యవస్థ అండి ఇది. నీతి లేదు. ఈరోజు మీడియాను చూడండి, దారుణం. యువతరం జాగ్రత్తగా వినాలి మీరు. ఈ వ్యవస్థ, మన చుట్టూ ఉన్న వ్యవస్థ ఎలాంటిదో తెలుసా, దోచుకునేది నిన్ను, నీ బ్రతుకుతో ఆడుకునేది. దేవుని గుండెల్లో ఏమొచ్చింది, దేవుడి గుండెల్లో ఏమైపోయాడట, నొచ్చుకున్నాడట. నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుంది, తన హృదయములో నొచ్చుకునెను. మరేం చేయాలి, ఎప్పటి నుంచి డిస్టర్బెన్స్ వచ్చిందట మానవ జీవితంలో, అందులో చెప్తున్నాడు ఎప్పటి నుంచి చెడిపోయారట. మూడో వచనం, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. చెడిపోయారు, వ్యవస్థ చెడిపోయింది అంటున్నాడు ఆయన. చెడిపోయిన దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఏం చేయాలి,
చెడిపోయిన వ్యవస్థకు ట్రీట్మెంట్ చేయాలి, చూడాలి. ఆనాటి వ్యవస్థకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయన? శిక్ష విధించాలి. సాక్షాత్తు సర్వేశ్వరుని గుండెలోనే నొప్పి తెప్పించిన ఈ వ్యవస్థకు, వాడు రాజు అయినా మంత్రి అయినా సామాన్యుడైనా శాస్త్రవేత్త అయినా బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి తరతరాలు జ్ఞాపకం ఉండాలి. ఎందుకు మన గుండె బరువుగా ఉంది కదా, అంత క్రూరంగా దేవుడు చంపటానికి కారణం, అంత క్రూరాతి క్రూరంగా తాను కన్న తన పిల్లలను కాల రాస్తున్నాడు అంటే కారణం. ఆనాటి సమాజపు మృత్యు వెనుక ఉన్నదేంటో తెలుసా? వాళ్ళ పాపం, వాళ్ళ పాపం. చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంటారు, నాయన ఆకు పండాలి, ఎవ్వరూ ఏం చేయకుండానే అది చెట్టు నుండి రాలిపోతుంది. పాపం పండాలి, ఏదో ఒక రోజు వస్తుంది వాడి పాపం పండుతుంది. వాడే వీరప్పన్. 35 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని గడగడలాడించిన గజదొంగ. ఏమయ్యాడు? కణతలో గుండు వెళ్ళిపోయి మెదడును డొలిచేసింది కుక్క చావు. పాపం పండాలి. వాడు మృత్యువు వెనుక మిస్టరీ, ప్రతి చావు వెనుక ఉన్న రహస్యాన్ని మనిషి ఆలోచించగలిగితే ఈ వ్యవస్థ ఈరోజు అంధత్వంతో గుడ్డిగా నాశనం వైపు మళ్ళదు. ఎన్ని రాజ్యాలు రానివ్వండి, ఎన్ని అధికారాలు ప్రపంచంలోకి రానివ్వండి, నువ్వు మారకపోతే నీకు గతి తప్పదు. ఇది దేవుని మాట. లోకాలను కలిగించిన సర్వేశ్వరుని మాన ఇది. సామాన్యుడి సుందర్రావు చెప్పే మాట కాదు, ఇది ఇది దేవుని మాట. 40 వేళ్లకు చేరిపోతున్న, 5 దేశాలని తలకిందులు చేసిన భూకంపం వెనుక ఉన్న రహస్యం ఈ వ్యవస్థకు తెలుసా? 6 పొట్లాలను విడవటం కాదు. మంచినీళ్లు సప్లై చేయటం కాదు. విడిదిని చూడటం కాదు. మందులను పంచటం కాదు. ఈ ఘాతుకానికి నేల, కాళ్ళ కింద నేల జస్ట్ కదిలింది అంతే. బహుళంతస్తుల భవనాలు నేల కూలిపోయాయి. వాళ్ళు కట్టుకున్న అందమైన మేడలు, పేక మేడలు, పేక మేడల్లా కూలిపోయాయి. ఆ కాలమ్స్ మధ్య, స్లాబుల మధ్య చితికిపోయారు. దీని వెనుక మిస్టరీ ఎవరికి తెలుసు? శాస్త్రవేత్తను అడిగితే రాతి పలకలు కదలాయి అంటాడు అమాయకుడు. అంతకంటే ఏం తెలుసు వాడికి చెప్పటానికి? రాతి పలకలు కదలాయట. మరి రాతి పలకలు ఎప్పుడు కదులుతాయో ఒక్కసారి వాడు కనిపెట్టిన పరికరం చెబుతుందా? చెప్పదు, చెప్పదు, చెప్పలేదు. చేత కాదు వాడికి, చేత కాదు ఈ శాస్త్రానికి, చేత కాదు అది. గొప్పలు చెప్పుకుంటుంది. జంట నగరాలు కదిలా కిందటేడాది కదిలినప్పుడు
రోడ్లంబడి పరిగెత్తారు ప్రజలు. వార్నింగ్ ఇది, వార్నింగ్ బెల్ కొట్టాడు. అక్రమము విస్తరిస్తుంది సమాజంలో, చట్టాలు వాళ్ళ దగ్గర పనిచేయవు. అలాంటి వాళ్ళకి భయం ఎవరి వలన? ఎవ్వరు ఏమీ చేయలేరు, కానీ చేసే ఒక మహాశక్తి ఉంది, దానికి ఎదురు లేదు. అది ఇండియన్ పీనల్ కోడ్ను గౌరవించదు, అది ఇంటర్నేషనల్ పీనల్ కోడ్ను గౌరవించదు. అదేంటో తెలుసా? ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాశక్తి. నలిగిపోతావు కబడ్దార్, ఎంత పెద్దవాడవైనా, నువ్వెంత పెద్దవాడవైనా అయిపోతావు. ఇది దేవుని మాట. ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ పోలీసులు, ఈ నిఘా విభాగపు వ్యవస్థ, ఎవ్వరు నిన్ను ఏమీ చెయ్యలేరు అనుకుంటున్నావు, కానీ నీ మృత్యువు వెనుక హిస్టరీ ఏ మిస్టరీగా ఉంది ఆయన దగ్గర. అమెరికా మీదకి ఆఫ్ఘన్ యుద్ధానికి వస్తే ఊరుకుంటుందా అమెరికా? తోలు తీసేదు. అగ్రరాజ్యం అమెరికా మీదకి ఏ దేశమైన యుద్ధానికి వెళ్ళగలదా? భయంకరమైన మారణాయుధాలతో, లేటెస్ట్ టెక్నాలజీతో, బయోలాజికల్ వెపన్స్తో ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఈరోజు అమెరికా. విర్రవీగిపోతుంది అమెరికా, విర్రవీగిపోతుంది. గాడ్ బ్లస్డ్ అమెరికా అనుకుంటున్నారు వాళ్ళు, అమెరికాని దేవుడు దీవించాడు అనుకుంటున్నారు. దీవించాడా? తొక్క తీసేశాడు. ఊరు కూడా ఆయన నిన్ను దీవించాడు అనుకుంటే నీ పొరపాటురా బిడ్డ, నిన్ను దీవించలేదు, నలిపేస్తాడు. ఫామ్ అవుతుంది, భటులు చేరుతున్నారు, సైన్యాలు మోహరిస్తున్నాయి. ఎక్కడ? అట్లాంటిక్ ఓషన్ మీద. అది సద్దాం సైన్యాలు కావు, అవి మానవ సైన్యాలు కావు. దేవుని సైన్యాలు, దేవుని సైన్యాలు పసిఫిక్ ఓషన్ మీద ఫామ్ అవుతున్నారు. ఇరాక్ను కొట్టడానికి గల్ఫ్లోను ఎలా ఫామ్ అయిందో ఒకరోజు అమెరికా సైన్యాలు, ఇరాక్ను కాలరాయటానికి గల్ఫ్లో ఎలా అమెరికా సైన్యాలు ఎలా మోహరించాయో, అమెరికాని లేపేయటానికి అలబమా, మిసిసిపి ప్రాంతాలని సంవత్సరాలు తరబడి కోలుకోలేని పరిస్థితుల్లోనికి ముంచటానికి దేవుని సైన్యాలు అట్లాంటిక్ ఓషన్ మీద కమ్ముకుంటున్నాయి. అది ఎవరికి తెలుసు? దాని మృత్యువు వెనుక మిస్టరీ ఎవరికి తెలుసు? తెలీదు. చూస్తారా బైబిల్, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో మహా ఉగ్రతను పెనుగాలి, యెహోవా మహా ఉగ్రత అను పెనుగాలి, బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, దుష్టుల తల మీద, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలపరచు వరకు. ఆ హరికేన్ తన హృదయాలోచన నెరవేర్చుకునే వరకు, తన మనసులో ఉన్నది నెరవేర్చుకునే వరకు ఆ హరికేన్, యెహోవా కోపము చల్లారదు. అంచె దినములలో ఈ సంగతులు మీరు బాగుగా అమెరికా మీద వచ్చినప్పుడు గ్రహించెదరు. ఎవరు దీని వెనుకున్నది?
ఈ మహాసైన్యాల వెనుకున్నది ఎవరు? అతిరథ మహారథులు, బల పరాక్రమవంతులు. ఎవరు వీళ్ళంతా? యెహోవా మహోగ్రతను పెనుగాలి బయలుదేరింది. తన పిల్లలు కన్నాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు కానీ? తన పిల్లలు కానీ ఎక్కడ పెట్టాడు? ప్రకృతి ఒడిలో. పంచభూతాలు అంటాం ప్రకృతిని, పంచభూతాలు. ఈ ప్రకృతి ఒడిలో తన పిల్లలను పెట్టాడు. గాలి, నీరు, అగ్ని, నింగి, నేల, పంచభూతాలు. ఈ పంచభూతాల మధ్య తన కన్న పిల్లలను పెట్టాడు. భద్రత సుమా, వీళ్ళు నా పిల్లలు. సాక్షాత్తు సర్వేశ్వరుని రూపాన్ని మూర్తీభవించుకున్న, మన స్వరూపమందు నరులను చేయదమన్న కన్న తండ్రి మాటలండి ఇవన్నీ. మన పోలిక చెప్పున మనుష్యులను చేయదమని దేవుని మహాస్వరూపాన్ని ప్రసాదించినటువంటి ఆత్మరూపాన్ని కలిగిన ఓ శరీర ఆకారములో ఉన్న మనిషి నీవెవరో తెలుసా? యువర్ సన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడవు. ప్రకృతి ఒడికి అప్పగించాడు. పంచభూతాల మధ్య ఇమిడ్చాడు పిల్లల్ని. జాగ్రత్త జాగ్రత్త. సేవకులు వాళ్ళు, వాళ్ళు సేవకులు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:7 వచనం చూడండి ప్రియులారా. తన దూతలే వాయువులు, తన సేవకులే అగ్నిజ్వాలలు. ఈ వాయువులు, ఈ అగ్నిజ్వాలలు, ఈ నింగి, ఈ నేల, ఈ నీరు ఎవరనుకుంటున్నారు మీరు? ఏంజిల్స్, తన సేవకులు వీళ్ళంతా. సేవకులు ఎవరికి? సేవకులు ఆయన పిల్లలు. ఆయన మనకే సేవకులు వీళ్ళంతా. పంచభూత సూర్యుడు ఎందుకండి మండాలి? చెప్పండి, మండాలి ఎందుకు? మండాలి డ్యాముల్లో నీరైపోతే ప్రభుత్వం కరెంట్ ఇవ్వదు. డ్యాముల్లో నీరైపోతే కరెంట్ ఇవ్వదండి, పవర్ కట్. మాట్లాడటానికి వీల్లేదు మీరు, ఎందుకంటే నీరు లేదు అక్కడ. వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం చేయలేరు. ఎప్పటి నుంచి మండుతున్నాడు సూర్యుడు? 100 కోట్ల సంవత్సరాలు అయిపోయిందండి మండుతూ. 100 కోట్ల సంవత్సరాలు అయింది అది మండుతూ. మండుతున్న పదార్థం ఆరదు, వేడి తగ్గదు, వెలుగు తగ్గదు. అలాంటి పదార్థం మండాలి. సేవ చెయ్యాలి తన పిల్లలకు. వీళ్ళు విమానాల మీద వెళ్ళి మేఘమదనం చేస్తే కానీ నీళ్లు రావు అనుకుంటున్నారు అమాయకులు వీళ్ళు. వద్దు, కోస్తా తీరంలో ఆరంభమైంది. పంపించాడు సైన్యాన్ని. రాయలసీమ తెలంగాణ ప్రాంతాలను ముంచెత్తింది. భూగర్భ జలాలు పాతాళానికి వెళ్ళిపోయాయి. భూగర్భ జలాలు లెవెల్ని పెంచింది. ఆరిపోయిన నూతుల నిండా నీరు, చెరువుల నిండా నీరు, నదుల నిండా నీరు. కడ్డు తట్టుకోలేక 1,00,000 క్యూసెక్కుల నీరు ఉప్పు సముద్రం పాలు చేస్తుంది. ఉప్పు నీళ్లను మంచినీళ్లుగా చెయ్యాలి అంటే అరబ్ దేశాలలో కోట్లాది రూపాయలతో ఫ్యాక్టరీలు కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి మంచినీళ్లు దొరకవు. ఈ సీసా నీళ్లు 10 రూపాయలు అయితే ఈ సీసా పెట్రోల్ 10 పైసలు. అక్కడ ఆకాశంలో నక్షత్రంగా కలిగించి సంవత్సరాలుగా మండించి సముద్రాలను వేడెక్కించి ఉప్పును విడిచిపెట్టి శుద్ధ జలాన్ని మేఘాలుగా పైకి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? నీ ఉన్న నీ ఇంటి ముంగిటికి, నీ ఉన్న నీ పొలానికి, నీ ఉన్న గుడిసె దగ్గరకు, నీ ఉన్న ఆకాశ హర్మ్యాన దగ్గరకు. తేడా లేదా ఆయనకి? వర్షపు జల్లులతో, చల్లని వర్షాలతో ఆంధ్ర దేశం అంతా ఆనందంగా ఉంది ఈరోజు. మేఘమదనం వలన కాదు, మేఘమదనం వలన కాదు,
ఆయన చల్లగా చూడాలి. పెట్టేవాడు ఆయనే, తీసేసేవాడు ఆయనే. ఆయన మాట విన్నావా? బ్రతికి బట్ట కడతావు. ఆయన మాట వినవా? నిస్సాల్తే గల్లంత అయిపోద్ది. ఇది ఒక గుండా ఒక ఉగ్రవాది చెప్పే మాట కాదు. నీకు జన్మనిచ్చిన సర్వేశ్వరుడు ఈ రాత్రి నీతో చెబుతున్న మాట. నువ్వు నాయకుడు అనుకుంటున్నావా? అధికారిని అనుకుంటున్నావా? మహాశక్తిని అనుకుంటున్నావా? మెగాస్టార్ని అనుకుంటున్నావా? జాగ్రత్త. జాగ్రత్త. ఆయన దూతలను వాయువులుగాను, ఆయన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. పంచభూతాల మధ్య ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టి నీ ఆకలిని తీర్చి నీ ఆనందానికి ఏమాత్రం అడ్డు రాకుండా తన కోసం బ్రతకమన్నాడు. అలా నువ్వు బ్రతకపోతే ఆయన ఆవేదన చూస్తావా? ఎవరితో చెప్పుకుంటాడు యజమాని తన కష్టాన్ని? కుమారుడే ఎదురు తిరిగినప్పుడు, కన్నవాడే గుండె మీద కళ్ళతో తంతున్నప్పుడు, ఆ కన్న తండ్రి తన బాధను, ఆ సర్వేశ్వరుడు సృష్టికర్త తన బాధను ఎవరితో చెప్పుకుంటాడో చూస్తారా? చూస్తారా? విషయగ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం నీకు తెలిసిన మాట. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు. దానికి ఎందుకు చెప్పాలండి? మన ఇంటి దగ్గ దానికి ఎందుకు చెప్పాలండి? ఆకాశానికి. ఆకాశమా ఆలకించు, భూమి నీవు చెవియొగ్గు, పిల్లలను పెంచి నింగి నువ్వు ఆలకించు, నేలా నువ్వు చెవియొగ్గు అంటున్నాడు చూడండి. నీ మధ్యనే పెట్టాను నా పిల్లల్ని, నా పిల్లల్ని మీ మధ్యనే పెట్టాను నేను. కనుక నువ్వు వినాలి, నువ్వు వినాలి. అవేమనుకుంటాయి? వింటాయని చెబుతున్నాడా, వినని వాటికి చెబుతున్నాడండి? మీరు బాగా వినాలి మాట. ఇప్పుడు కుక్కను చూసి ఆలకించు అని మనం అన్నాం అనుకోండి, ఎర్రగడ్డలో పడేయాలి ఎత్తండి అనుకుంటారు మీరు. అవునా? ఒక కుక్కను చూసి ఆలకించు అని నేను అన్నాను అనుకోండి, మీరు నన్ను ఏమనుకుంటారు? ఇతను ఎర్రగడ్డలో పడేయాలి, ఎందుకంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంది. ఆకాశమా ఆలకించు అంటున్నాడు అంటే ఆలకించేదానితో చెబుతున్నాడా? ఆలకించి అమలు చేసే భూమితో చెబుతున్నాడా? పట్టించుకోలేని, ఆలకించని దేనితోనో చెబుతున్నాడు అనుకుంటున్నారు మీరు? దేవుడు అమాయకుడు అనుకున్నారా మీరు? దేవుడు అమాయకుడు అనుకుంటున్నారా మీరు? ఆకాశమా ఆలకించు అనగానే ఇది ఏమైపోతుందో తెలిసింది, అమ్మో అయ్యగారు పెద్ద అయ్యగారు ఏదో మాట్లాడుతున్నారు బాబు, స్టడీ స్టడీ. భూమి అమ్మో నన్ను పిలిచాడు, నేను స్టడీ. ఏ ప్రాంతాన్ని బద్దలు చేయాలి తండ్రి? వాళ్ళు శాటిలైట్ ద్వారా ఫోటో తీసేటప్పటికి మేము ఎక్కడ కేంద్రీకృతం అవ్వాలి తండ్రి? తుఫాన్ అంటుంది. ఆలకించు అన్నాడంటే ఉపద్రవం ఉందన్నమాట. ఎవరక్కడా అంటాడు రాజు, ఎవరక్కడా అనగానే వెంటనే వస్తాడు ఒక సైనికుడు, తలదించుకుంటాడు, చిత్తం ప్రభు, వీడిని తీసుకెళ్ళి లోపల పడాయి అంటాడు అంతే. వీడిని తీసుకెళ్ళి తల తగ్గొట్టాయి అంటాడు అంతే. అది చక్రవర్తి ఆజ్ఞ. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడంటే ఏమంటున్నాడో చూస్తారు ఒకసారి. కిందకెళ్ళండి. నేను పిల్లలను పెంచితిని. మీకే కదా తెలుసు, మీకే కదా తెలుసు. మీ మధ్యనే కదా పెట్టాను నా పిల్లల్ని, మీ మధ్యనే కదా నా పిల్లలు పెట్టాను. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తినే దీనికి మీరే సాక్షులు. వారు నా మీద తిరగబడ్డారు. జీ హుజూర్, మరి ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు? తిరగబడ్డారు. మాకు తెలుసు తండ్రి,
మేము మాట్లాడలేం కదా, మేము సేవకులమే. మమ్మల్ని మీరు ఎందుకు పుట్టించారో మాకు తెలుసు. నీ పిల్లల్ని పెంచాలనేగా. దేవదూతలమైన మమ్మల్ని ఆయన దూతలను వాయువులుగాను, ఆయన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు అంటే కోటాను కోట్ల మంది దేవదూతలు సృష్టింపబడుటలోని దేవుని ఆలోచన ఏంటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? హెబ్రీ పత్రిక 1:14 మీరందరూ ఈ దూతలు 13 ఎండింగ్లో ఉంటారు చూడండి. దూతల్లో ఎవరిని గుర్చేనని ఎప్పుడైనా నువ్వు చెప్పానా? ఈ దేవదూతలందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు దేవుని పిల్లలమైన మనకు అందరకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు దేవుడు. ఈ దేవదూతలు అందరూ ఎవరనుకుంటున్నారు మీరు? రక్షణయను స్వాస్యము పొంది దేవుని యొక్క రూపాన్ని కలిగిన మనము భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఈ ప్రకృతి ఒడిలో అదమరిచి నిద్రపోతున్నప్పుడు మనలందరినీ చల్లగా కాచి కాపాడాలని. నువ్వు విత్తిన గింజ నేల పండాలి, నువ్వు వేసిన మొక్క కాయలు రావాలి, నువ్వు పెంచిన కోడి గుడ్డు పెట్టాలి, ఆ గుడ్డు మరలాది పిల్ల చేయాలి, ఇవన్నీ నీకోసమే. మహాసముద్రాలలో ఉన్నటువంటి జలచరములన్నీ నీవే, ఆకాశమందు ఎగురు పక్షులన్నీ నీవే, నేలలో పుట్టిన ప్రతి పువ్వు ప్రతి కాయ ప్రతి విత్తనం నీకే, గాలి నీది వెలుగు నీది నింగి నీది నేల నీది అంతా నీదే. నీ తండ్రి నీకిచ్చిన ఆయన రూపముందు చేయబడిన నీపై ఉన్న మమకారంతో కోటాను కోట్ల మంది దేవదూతలను పరిచారకులుగా నీకోసమే చేశాడు. రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా, ఆ ఆత్మలతో చెప్పుతున్నాడు ఆలకించు. ప్రతి మృత్యువు వెనుక మిస్టరీ కావాలి, మనం తెలుసుకోవాలి ప్రతి చావు వెనుక ఉన్న రహస్యాన్ని, మనం ఛేదించగలగాలి. ఎందుకు ఈ భూకంపాలు, ఎందుకు ఈ జలప్రలయాలు, మనం ఆలోచించాలి. ఎందుకు ఈ భయంకరమైన రోగాలు, ఎందుకు భయంకరమైన కరువులు, ఎందుకు భయంకరమైన నీటి ఎద్దడి? ఈరోజు వ్యవస్థ ఆలోచించటం లేదు వీటన్నిటికీ కారణాలు ఏంటని ఆలోచించటం లేదు. నీ మృత్యువు వెనుక ఉన్న మిస్టరీ ఇది. సమాజం అంతం వెనుక దేవుడు పెట్టిన మిస్టరీ. యోబు గ్రంథము 38:34 జలరాశులు నిన్ను కప్పునట్లు, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటకు రప్పించగలవా? ఆ పని చేస్తున్నది నేనే చేస్తున్నాను ఆ పని అంటున్నాడు దేవుడు. నేనే చేస్తున్నాను ఆ పని. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడమని ఏ సేవకులనైతే నియమించానో నీ అంతం చూడటానికి కూడా వాళ్ళనే నేను ఉపయోగించుకుంటాను. నిన్ను చల్లగా కాచి కాపాడాలని ఏ సేవకులను నియమించానో, ఏ జ్వాలలను నియమించానో, ఏ వాయువులను నియమించానో వాళ్ళనే నీ అంతం చూడటానికి కూడా ఉపయోగిస్తాను. నువ్వు ఎదురు తిరిగినప్పుడు, నువ్వు నన్ను కాదన్నప్పుడు, నీ కళ్ళు నెత్తికి వచ్చినప్పుడు చదువు, మరలా చదువు, ఎంత బాగుంది. జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములు నీకు నీవు ఆజ్ఞ ఇవ్వగలవా? నేను ఇవ్వగలను ఆజ్ఞ, వెళ్ళు. మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటకు రప్పించగలవా? ప్రకృతి నా చేతిలో ఉంది. అమాయకుడు ఏమనుకుంటాడో తెలుసండి, ఈ మీడియా వాళ్ళు ఏం రాస్తారో తెలుసండి. సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా, వరదలు వచ్చినా, ఈ మీడియా వాళ్ళు అమాయకులు అండి. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఏమంటారంటే, ప్రకృతి కళ్ళు ఎర్రగా చేసిందండి అంటాడు. ఎందుకు ఎర్రబడ్డాయో ఎవడని చెప్తాడా అండి? అర్థమవుతుందా లేదా మీకు? మీడియాలో ఉన్న వాళ్ళకి ఎవడికి అంత బుర్ర ఉందండి? అంతేనా, విలేకరు కనబడితే మీరు కంగారు అయిపోతారు. ప్రకృతి కొన్నెర్ర చేసిందా? కన్నుందేడు దానికి. నీ కన్న తండ్రి కళ్ళల్లో ఎరుపుదనాన్ని చూడగానే గజగజలాడిపోతావే.
ఈ శరీరానికి జన్మనిచ్చిన ఒక తండ్రి భూమి మీద ఉన్నప్పుడే అతడే కళ్ళు ఎర్రబడితేనే నువ్వు భరించలేవే, గజగజలాడతావే. ప్రకృతి కొన్నెర్ర చేయటం కాదు, దానిని పుట్టించిన నీ తండ్రి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎందుకు? నువ్వు చాలా చెడ్డ మంచివాడవని. ఎవరయ్యా మీ ఇంటికి చుట్టాలు వచ్చారు? బాబు మీకు ఒక నమస్కారం రా. వాళ్ళెవరో నా అతిథులు. నో, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు వెంటనే పంపించాలి మాతోని. ఏం చేసుకుంటారు? ఒక పొడి భోజనం పెడతారా? కాదు కాదు, వాళ్ళని మేము అనుభవించాలి. మృత్యు వెనక మిస్టరీ వచ్చింది, మిస్టరీ చూడాలి మనకు. అడదా ఇప్పుడు వచ్చేసారు, గుమికూడిపోయారు పట్టణంలో ఉన్న ప్రజలందరూ. లోతింటి దగ్గరికి వచ్చేసారు. ఎవరు మీటింగ్ చుట్టాలు వచ్చారు? మీటింగ్ చుట్టాలు వచ్చారంటే ఎవరు మీటింగ్ చుట్టాలు? కొత్తవాళ్ళు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఎవరు మీటింగ్ చుట్టాలు వచ్చారు? వాళ్ళని పంపే మాతోని, ఈ రాత్రి మేము వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. మేము సిటీ లైఫ్, మిడ్ నైట్ మసాలా, పొగరెక్కిపోయింది మానవ జాతికి. నీకు మిడ్ నైట్ మసాలా అవసరమా నీకు? అయిపోయావు, డెడ్ నైట్ ఎంటర్ అవుతుంది. నాకు పెళ్ళి కాని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్లీజ్, నేను చాలా మంచివాడిని, నేను ఇప్పటికే మీతో చాలా బాధపడుతున్నాను. నేను మీ అవసరం మీకు ఆ కోరిక అంటూ ఉంటే నాకు పెళ్లి కాని కూతుర్లిద్దరిని పంపించేస్తాను, తీసుకెళ్ళిపోండి. నో, కొత్తలు కావాలి మాకు. సైన్యం మోహరిస్తుంది, కేంద్రీకృతం అవుతుంది. ఎవరికి? ట్విన్ సిటీస్కి. హైదరాబాద్ సికింద్రాబాద్ కాదండి, సుధుమ గుమర్రా పట్టణాలకి. చూద్దాం ఒకసారి ఆదికాండం 19:24 వచ్చిన చూడండి ప్రియులారా. అప్పుడు యెహోవా సుధుమ మీదను గుమర్రా మీదను ఆయన యుద్ధ నుండి గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనము చేశాను. 148 కీర్తన, 148 కీర్తన 8వ వచనం, 148 కీర్తన 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని పిలుస్తున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞను నెరవేర్చు ప్రకృతి. అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. వీళ్ళు ఉండకూడదు ఇక. ప్రియులారా, నేల కదిలితేనే ఎక్కడికి పరిగెత్తాలో తెలియని మనం, ఆకాశమునుడు అగ్ని కురిస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో అని కేవలం ఊహ మాత్రమే మీరు చూశారు. అది ఊహ, అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ప్రపంచంలో జరిగే ప్రతి మృత్యువు వెనుక ఎలాంటి భయంకరమైన ఆపద పొంచి ఉందో ఈరోజు వ్యవస్థ తెలుసుకోకపోతే, మీకు తెలిసిన ఈ మహాజ్ఞానం ఈ సమాజానికి చెప్పకపోతే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు. ప్రభు నమ్ముకుంటే మేలు కలుగుతుంది అని, ప్రభు నమ్ముకుంటే పిల్లలు పుడతారు అని, ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయని, 2000 పంపిస్తే ప్రార్థన చేస్తావని. వద్దు, అలాంటి బోధలు చేసే రోజులు కావివి. వారికి పట్టిన అంధత్వాన్ని తొలగించాలి, దేవుని యొక్క మహాశక్తి స్వరూపాన్ని చూపించాలి.
దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళకు చూపించాలి. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు అనుకుంటున్నావు నువ్వు. నాణ్యము ఒక పక్కే చూశావు, మరో పక్క ఆయన ఎవరో తెలుసా? దహించు అగ్ని, రోషము గల దేవుడు, సహించని దేవుడు. పిల్లలను కూడా చూడకుండా వారి బాల్యము నుండే వాళ్ళ క్యారెక్టర్ చెడిపోయిందని ముద్ర వేశాడు జలప్రలయానికి ముందు. పిల్లలని కూడా చూడకుండా మట్టి కరిపేశాడు ఆయన. ఎందుకు ఆయనకు దయలేదని మీరు అనుకుంటున్నారా? ఆ బిడ్డనే బ్రతకనిస్తే నువ్వెలా బ్రతకనిస్తావు చెప్పు. ఎక్కడైతే ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారో పాకిస్తాన్లో ఎందరో వందల కార్యకర్తలు చచ్చిపోయారు అక్కడ. నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు? ఒక మానవ బాంబుగా పెంచుతున్నావా? ఒక ఉగ్రవాదిగా పెంచుతున్నావా? రాజీవ్ గాంధీని చంపిన దానులా బెల్ట్ బాంబు కట్టుకుని తను చచ్చిపోతూ చుట్టూ ఉన్న అనేక మందిని చంపే ఒక ఆయుధంగా తయారు చేస్తున్నావా నీ బిడ్డని? ఎన్ని వందల మంది చచ్చిపోయారు. నీ కడుపును పండించి బహుమానాన్ని నీ చేతికి అందించి గర్భములో ఉంటుండగానే తన నేత్రాలతో నిన్ను కాపాడుతూ పిండముగా ఉన్నప్పుడే నిన్ను రాలిపోకుండా నీ చేతిలో పెడితే ఆ బహుమానాన్ని ఒక ఉగ్రవాదుగా, ఒక గూండాగా, ఒక రౌడీగా, దేవునికి ఒక అవిధేయునిగా నువ్వు పెంచితే ఆ బిడ్డెందుకు బ్రతకాలి? వయసు మీరిన తరువాత ఒక గుండాగా మారే కంటే ఊహ తెలియక ముందే మరణిస్తే కనీసం నిత్యరాజ్యానికైనా ఆ బిడ్డ చేరిపోతుంది. కసాయితో చెప్పే తండ్రి కాదు. పాకిస్తాన్లో కూలిపోయిన ఆ భవనం కింద చనిపోయిన వారు 400 మంది పిల్లలు, స్కూలు పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు. దేవుడు అంత కసాయిగా చంపాడని అనుకుంటున్నారా మీరు? కాదు, వాళ్ళ పెంపకంలో ఉంటే ఉగ్రవాదులుగా మారిపోతారు వాళ్ళు, వాళ్ళ పెంపకంలో ఉంటే రౌడీలుగా మారిపోతారు, వాళ్ళ పెంపకంలో ఉంటే క్రిమినల్స్గా మారిపోతారు. మొక్కగా తుంచేస్తే నా దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు నా దగ్గరికి వస్తారు మొక్కగా తుంచితే. అది ఆయన కోరిక, అది ఆయన ప్రేమ, అది ఆయన మంచితనం. ఒక ప్రక్క ఆయన క్రూరత్వం అనుకుంటున్నావు, ఒక పక్క ఆయన చేసి హింస అనుకుంటున్నావు. ఎవరి బిడ్డైనా మరణిస్తే ఏమని నడుస్తుందో తెలుసండి? తల్లి రొమ్ము కొట్టుకొని ముందు నిందించేది ఎవరినో తెలుసా? దేవుణ్ణండి. దేవుడా నాకే అన్యాయం చేశావా ఇంతమందిలో అంటది. నీకు అన్యాయం చేశాడా దేవుడు? కడుపు పండించి చక్కటి అందమైన సజీవమైన రూపాన్ని నీ చేతికిస్తే ఏం చేసావమ్మా? ఎలా పెంచావు తల్లివాడిని? కళ్ళు పీకి, నాలుక పీకి, గొంతులో ఉన్న మాంసాన్ని తీసి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు విన్నారు కదా మీరు? మనూరుడే. దేవుడు చెప్పాడండి నాకు, దేవుడు నేను కాదు, దేవుడు నేను కాదు, దేవుడు నేను కాదు. జడ్జి ఎవరు? జడ్జి ఎవరు? నా చేతిలో ఉన్నాడు జడ్జి. వాడు ఎలా మాట్లాడుతున్నాడు? ఉన్మాది మీరు విన్నారా? కన్న తల్లిని చూడకుండా, బైబిల్లోని సారాన్ని అర్థం చేసుకోకుండా, జన్మనిచ్చిన తల్లికే కళ్ళు పీకి ప్రాణం తీసిన తనయుడు జోహార్ హెడ్సప్పటికి. అదండి సమాజం, అలా పెంచిందండి ఆ తల్లి. ఈరోజు తల్లులు తండ్రులు మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో మీ పిల్లలను పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఆ శ్లాబ కూలిపోవటమే మంచిది. వేలకు వేలు, లక్షలకు లక్షలు తుడిచిపెడుతున్నాడు ఆయన. ఆలోచిద్దాం.